హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఈరోజు సూపర్ టేస్టీ ఫుడ్లో మనం చాలా టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసిద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ముందు రోజునైతే రెండుసార్లు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా నానపెట్టేసుకోవాలి ఇలా నానిపోయిన వీటిని కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్లోనే ఒక రెండు కప్పులు బియ్యం పిండి వేసేసుకుందాం ఈ పిండి కన్సిస్టెన్సీ పునుగుల పిండిలా వచ్చేలాగా కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే కరివేపాకు వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పిండిలో వేసేసుకొని బాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇలా బాగా కలిపేసుకుందాం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత మనం వేసిన వాటర్ అంతా చేసుకొని ఇండిలా గట్టిగా తయారవుతుంది ఈ పునుగులు వేసుకోవడానికి ఇలా వేస్తే ఇలా గట్టిగా పునుగులు పడేలాగా పిండిని కలిపేసుకుందాం ఇలా ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా ఇందులో పునుగుల వేసేసుకుందాం ఇవి వేసిన వెంటనే కలిపేసేయకుండా ఒక వన్ మినిట్ ఆగి అప్పుడు కలిపేసుకుందాం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుందాం అలాగే మనం ఈ పిండి మొత్తాన్ని అలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇంతే చాలా టేస్టీ అయినా ఈ సగ్గుబియ్యం పునుగులు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి भी करके लाइक प्लीज सब्सक्राइब यू सो मच